ఏమిలేదు బాబా, చెరికేస్తా అనుకుంటే మీ సలహా కూడా వచ్చాను. సలహా దేని గురించి? మీకు తెలుసు కదా బాబా, పోయిన సంవత్సరం చెరికేస్తే ఎరకుండా తెగులు వచ్చి పంట అంతా నాశనం అయిపోయింది. కానీ మీ చెరుకు పంట బాగా దిగుబడి వచ్చింది. అవును, పోయిన సంవత్సరం ప్రకృతి సీఎం సాగు చేయమని సీఆర్పీలు ఇచ్చారు. వాళ్ళు వాళ్ళు చెప్పిన పద్ధతిలో చేయడం వల్ల నాకు పంట బాగా దిగుబడి వచ్చింది. దీర్ఘాంతం చేయడం వల్ల ఇంకా బాగా తెగుళ్ళకి నివారణకి కొద్దిగా ఆకట్టుకుని బాగా తయారు చేసి పెట్టుకోవాలని మాకు బాగా దిగుబడి వచ్చింది. చెరుకు నాటాలి అనుకుంటున్నాను బాబు, నేను ఏం చేయాలి? చెరుకు నాటాలి అనుకుంటే బీజాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అది ఎలా చేయాలో చేసి చూపించి బాబా. సరే బాబా, చేసి చూపెడతాను. ఈ రోజు నాకు పని ఉంది, రేపు రా. సరే బాబా, రేపు వస్తాను. అయితే వచ్చేటప్పుడు ఎవరైనా ఆసక్తి గల రైతులు ఉంటే తీసుకుని రా. ఏం చేస్తున్నావు? రండి బావ రండి, మీ గురించి ఎదురు చూస్తాను, కూర్చొని మాట్లాడదాం. బాబా, బీజావృతం తయారు చేయడానికి అన్ని సిద్ధం చేసినట్టుంది. అవును బావా, మీరు వస్తారని అన్ని సిద్ధం చేసి ఉంచున్నాను. అవునా బావా? బావా, చిన్ననాయుడు కూడా నాలాగే చెరుకు వేస్తారట. బీజావృతం తయారు చేయడం ఎలా నేర్చుకోవడానికి వచ్చాడు బావా. మీ ఇద్దరికి కలిపి బీజామృతం తయారు చేయడం నేర్పిస్తాను. సరే తమ్ముడు, అయితే మాకు నేర్పించు బాబా. బీజామృతం తయారు చేయడానికి ఏ పదార్థాలు కావాలి, ఎలా తయారు చేయాలి బాబా? బాబా, బీజామృతం తయారు చేయడం చాలా సులభం. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ మన అందుబాటులో ఉంటాయి. అవి 5 కేజీల పేడ, 5 లీటర్ల మూత్రం, 20 లీటర్ల నీళ్ళు, 50 గ్రాముల సొల్లం, ఇప్పుడు పుట్టమట్టి, ఒకటి గుడ్డ, ఇవన్నీ వేసి కలపడానికి ఒక ప్లాస్టిక్ పాత్ర, ఇప్పుడు పుట్టమట్టి, ఈ 61 గుడ్డ, ఇవన్నీ ఒక నానబెట్టి అందులో కలుపుకోవాలి పాత్రలో. రానా, ఇవన్నీ మన దగ్గర దొరికి కనుక తయారు చేయడం సులువు అనమాట బీజామృతం. అవును, ఇవి తయారు చేయడం సులువే. నేను తయారు చేసి చూపెడతాను. అయితే ఇది తయారు చేసి చూపించి బావా. అలాగే చేసి చూపిస్తాం. అన్న పాత్ర ఎందుకో? మొదట 20 లీటర్ల నీళ్ళు ఇందులో పోసుకోవాలి. అందుకో అన్న, ఇప్పుడు 5 లీటర్ల ఆవు మాత్రం ఇందులో పోయాలి. ఇప్పుడు 5 కేజీల పేడ ఇందులో వేయాలి. ఈ పేడ మూట కట్టి అందులో పాత్రలో వేలాడదీయాలి. ఈ కర్ర తీసి
ఇట్లా పెట్టి ఇలా పెట్టి ఇలాగ మూట కట్టుకోవాలి. ఈ మూట కట్టిన పేడలో ఆ డ్రమ్ములు వేలాడదీయాలి. ఇది తయారైనట్లేనా? ఇప్పుడు పుట్టబాళ్ళు 50 గ్రాములు సెలవేసిన తర్వాత 12 గంటలు దాటిన తర్వాత బీజామృతం తయారవుతుంది. అలాగే 50 గ్రాములు సొల్లం అందులో వేసుకోవాలి. కరెక్ట్ బాగా కలుపుకోవాలి. ఇందులో సున్నం కలపడం ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏంటి? మూత్రముల ఉన్న ఆమల గుణాలను తగ్గించడానికి సున్నం కలుపుతారు. దీన్ని 12 గంటల దాకా నీడలో ఉంచాలి. తర్వాత అప్పుడు బీజాంశం తయారవుతుంది. సరే బాబా, 12 గంటల తర్వాత వచ్చి చూద్దాం. అయితే అప్పుడు దాకా దీన్ని నేలలో పెడదాం. దాటిపోయింది కాబట్టి బీజామృతం తయారైపోయింది. ఇందులో ఉన్న పేడ మూటను ఇలా తీసి గట్టిగా పిండుకోవాలి. పిండి తీసి పక్కనే పెట్టేయాలి. తయారైన బీజామృతం ఇలా ఉంటుంది. ఈ సేకుగలను బీజాములతో ముంచుకొని నానబెట్టుకొని వేసుకుంటే విత్తనం ద్వారా వచ్చే వ్యాధులను తొలగించుకోవచ్చు. బీజామృతంలో ఇలా చెరుకు ముచ్చులను నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన విత్తనాన్ని కాసి పోయిన తర్వాత తీసి విత్తనం వేసుకోవాలి. బాబా, బీజామృతం చెరుకు విత్తన శుద్ధి తయారు చేయడం నేర్పినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ప్రకృతి వ్యవసాయంలో బాగా లాభాలు పొందాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.